బందర్ పోర్టును 5 ఏళ్లలో పూర్తి చేస్తామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బందర్ పోర్టుపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానంగా మాట్లాడుతూ, బందర్ పోర్టును తెలంగాణకు అమ్ముకుంటామనేది వాస్తవం కాదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో చర్చించి బందర్ పోర్టుపై ఒక నిర్ణయానికి వస్తామన్నారు. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ ఇది జరగాలంటే ఇట్ రిక్వైర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్. మరి మాకు తెలుసో తెలియదో కానీ మచిలీపట్నం పోర్టు మేము తెలంగాణకి అమ్ముకుంటున్నామని లేకపోతే ఇప్పిస్తున్నాం అనేది మాత్రం ఇది అసత్యం అధ్యక్ష. అలాగే ముఖ్యంగా సభ్యులందరూ అడిగేది అధ్యక్ష, సబ్జెక్ట్ వచ్చి ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి వచ్చి పోర్టు, రెండోది వచ్చి మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఏరియా అధ్యక్ష. దీంట్లో ఎక్కువ మనం చూడాల్సిన ఏంటంటే అధ్యక్ష, దిస్ మచిలీపట్నం డెవలప్మెంట్ మా ఎంఏడిఏ అంటారు, దాదాపు 426 స్క్వేర్ కిలోమీటర్స్ దాకా నోటిఫికేషన్ జరిగింది అధ్యక్ష. కానీ భవిష్యత్తులో అడిగినట్టుగా తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళి ఇది ఏ విధంగా మనం డీనోటిఫై చేయాలా లేకపోతే ఎలా చేయాలని చెప్పి తప్పనిసరిగా మేము వాళ్ళు దృష్టికి తీసుకుని వెళ్తాం అధ్యక్ష. కానీ ముఖ్యంగా వచ్చేదానికి పోర్టుకు వచ్చేదానికి అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. హీ హాజ్ గివెన్ అస్ ఆర్డర్స్ వెరీ కేటగోరికలీ దట్ ఒకవేళ ప్రైవేట్ డెవలపర్ కానీ చేయకపోతే తప్పనిసరిగా స్టేట్ విల్ అండర్టేక్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ పోర్ట్ అని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. సో తప్పనిసరిగా ఈ పోర్ట్ మన 5 సంవత్సరాల్లో మాత్రం తప్పనిసరిగా ఇది సాధిస్పోతని మీ ద్వారా సభ్యునికి చెప్తున్నాను అధ్యక్ష.